హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నేను సెకండ్ లిస్ట్ కోసం చెప్తాను చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుందా అని సెకండ్ లిస్ట్ రిలీజ్ అవ్వాలి అంటే ఆల్రెడీ మనకి వన్ ఇష్ రేషియోలో మొదటి లిస్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఈ వన్ ఇస్ టు రేషియోలో రిలీజ్ అయినటువంటి ఈ లిస్ట్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు కాకపోవడం వల్ల కానీ లేదా జాయినింగ్ అవ్వకపోవడం వల్ల కానీ కొన్ని వేకెన్సీస్ అయితే మిగులుతాయి ఈ విధంగా మిగిలినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది అయితే సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వాలి అంటే మొదటి లిస్ట్ అనేది వన్ ఇస్ టు రేషియోలో మనకి పిలుస్తున్నారు కనుక ఒక పర్సన్ జాయిన్ కాకపోతే మరో పర్సన్ అయితే ఉంటారు వాళ్ళిద్దరూ కూడా అక్కడ జాయిన్ కానట్లయితే ఆ రిజర్వేషన్కి సంబంధించి ఖచ్చితంగా సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి జిల్లాలో కూడా సెకండ్ లిస్ట్ వస్తుందా అంటే ఖచ్చితంగా ఈ విధంగా జరగాలి లేదా మరో అవకాశం కూడా ఉంటుంది అది ఏంటి అంటే ఇటీవల చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ నాటికి ఎన్ని వేకెన్సీస్ ఉంటే అన్ని వేకెన్సీస్ కూడా ఫిల్ చేయమని ఆర్డర్స్ అయితే అన్ని జిల్లాలకి రావడం అయితే జరిగింది కాబట్టి ఆ విధంగా ఏదైనా జిల్లాలో ఆ పోస్ట్లన్నీ కూడా యాడింగ్ అవ్వకుండా మనకి లిస్ట్లు అనేవి రిలీజ్ చేసినా లేకపోతే పూర్తి స్థాయిలో యాడింగ్ అవ్వకుండా కొంతమందికే పిలిచినట్లయినా సరే సెకండ్ లిస్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు ఒక జిల్లాలో సెకండ్ లిస్ట్ కూడా రావడం అయితే జరిగింది ఒక జిల్లాలో సెకండ్ లిస్ట్ అనేది వచ్చినట్లయితే మిగతా జిల్లా అభ్యర్థులందరికీ కూడా ఒక హోప్ అయితే ఉంటుంది మా జిల్లాలో కూడా సెకండ్ లిస్ట్ అనేది వస్తుందా అని సో ఈ వీడియోలో ఏ జిల్లాలో వచ్చింది అనేది కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తాను ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతారు నాకు ఇంత ర్యాంక్ వచ్చింది జాబ్ వస్తుందా మా రిజర్వేషన్ కేటగిరీ అని మీకు మరోసారి చెప్తున్నాను మనకి క్వాలిఫై మార్క్స్ అంటూ ఏమీ కూడా లేవు అంతేకాకుండా ఒక కట్ ఆఫ్ అంటూ కూడా ఎక్కడ కూడా నిర్ణయించలేదు మీ రిజర్వేషన్లో మీకు అర్హత ఉన్నటువంటి పోస్ట్ కానీ అక్కడ ఉన్నట్లయితే మీకు చెట్ట చివరి ర్యాంక్ వచ్చినా సరే ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది మీకంటే అక్కడ ముందు ఎవరూ కూడా లేకపోతే మీరు ఏ ర్యాంక్ అయినా పర్వాలేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీ ర్యాంక్ ఎంతైనా సరే మీకు జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది కానీ అక్కడ పోస్ట్ అనేది ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే కొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే సమయానికి మనకి అక్కడ పోస్టులు అనేవి లేవు అయితే రీసెంట్గా వేకెన్సీస్ అనేవి యాడ్ చేస్తున్నారు అందువల్ల కూడా ఓపెన్ కేటగిరీతో పాటుగా మిగతా అన్ని రిజర్వేషన్ కేటగిరీలకు కూడా మళ్ళీ పోస్టులు అనేవి యాడ్ అవుతున్నాయి కనుక జాబ్స్ అనేవి మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి అవకాశాలు ఉంటాయి అండ్ రిజర్వేషన్స్ అనేవి ఉండి మీ ర్యాంక్ ఎంతైనా సరే అయినట్లయితే మీకంటే అక్కడ పోటీ లేకపోయినట్లయితే ఆ విధంగా కూడా జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఏ విధంగా చెప్తున్నాను అంటే మనకి ఫస్ట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసే సమయానికి ఈ లిస్టులో రెండు వందల ముప్పై ఆరు మంది యొక్క నేమ్స్ అయితే పెట్టడం అయితే జరిగింది అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి మొత్తంగా మూడు వందల డెబ్బై రెండు వరకు కూడా లిస్ట్ లో నేమ్స్ అయితే ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనకి చూసుకోవచ్చు ఇక్కడ నూట ముప్పై ఆరు మంది వరకు కూడా కొత్తగా యాడ్ అయితే అయ్యారు ఆల్రెడీ మనకి ఫోర్త్న దీనికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఈ జిల్లాలో స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ చూసుకుంటే ఫిఫ్త్ని కూడా కొంతమందికి జరిగింది ఈరోజు కూడా కొంతమందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది కొత్తగా ఎవరైతే యాడ్ అయ్యారో వాళ్ళలో ఈ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఆల్రెడీ ఈ జిల్లాలో అయితే జరుగుతుంది ఇంకా చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో మనం చూసుకుంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీలో కూడా పోస్టులు అయితే యాడ్ అయ్యాయి చూడండి ఇక్కడ నాలుగవ ర్యాంకు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి అభ్యర్థి ఓసీలో వచ్చింది మేల్ క్యాండిడేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదు పీహెచ్ కాదు స్పోర్ట్స్ కోట కూడా లేదైతే మీరు గమనించవచ్చు అంతేకాకుండా ప్రకాశం జిల్లాలో బీసీబీ అంటే ఈ జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి వేకెన్సీస్లో నాన్ లోకల్ కింద ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఆల్రెడీ మనకి ఇక్కడ సెలెక్ట్ అయితే అయ్యారు అంటే ఇక్కడ చూడండి మనకి నవంబర్ సిక్స్త్న వీళ్ళకి అంటే ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వీళ్ళకైతే జరుగుతుంది సో ఈ విధంగా ఈ జిల్లాలో డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి లిస్ట్ అయితే రిలీజ్ అయ్యింది సెకండ్ లిస్టు సో మిగతా జిల్లాల్లో కూడా పోస్టులు అనేవి యాడ్ కాకుండా ఇప్పుడు యాడ్ అవుతున్నా సరే ఇన్ కేస్ పోస్టులు అనేవి మిగిలిపోయినా సరే ఏదైనా ఒక రీజన్ వల్ల ఖచ్చితంగా సెకండ్ లిస్టులు అయితే రిలీజ్ కావడానికి అవకాశం అయితే ఉంది మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేసినా సరే ఈ విధంగా సెకండ్ లిస్ట్లు అయితే రిలీజ్ కాబోతున్నాయి ఎప్పటికప్పుడు మీరు వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ వచ్చినట్లయితే మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి